హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఇవాళ మన ఛానల్లో టు హెల్తీ రెండు రకాల ఆకుకూరల డిషెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో వెల్లుల్లి చెంచల కూర ఆకుకూర అనమాట ఇది ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కొంచెం ఆవాలు అలాగే చిన్న వెల్లుల్లి పై మొత్తం పాయ మొత్తాన్ని ఇలా ఒలిచేసేసి దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఈ చెంచల కూర అనేది తోటకూర జాతికి సంబంధించింది అని అనమాట ఇది చాలా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనమాట ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంటుంది దీన్ని ఇలా ఆకుకూర డైలీ తీసుకోలేకపోయినా ఈ ఆకులు అనేవి కొంచెం వాటర్లో బాయిల్ చేసుకొని ఎర్లీ మార్నింగే తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి అలాగే మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది కదా ఆ బ్లాడర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ఆకు తీసుకోవడం వల్ల తొందరగా రెక్టిఫై అవుతాయి ఐ కంటి సైట్ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది ఈ ఆకుకూరని ఎక్కువగా యూస్ చేయడం వల్ల దీన్ని బాలింతలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్నపిల్లలకి పాలు ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట పాలు ఎక్కువగా పడతాయి ఇది ఇప్పుడు కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకుందాం ఆకుకూరని ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే ఇలా వాటర్ పోయకుండా కొంచెం చిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగా వస్తుంది కూర అనేది కొంచెం సేపు అయ్యాక రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ ఏం వేయం కదా సో ఆకులో మొత్తం కలిసే వరకు కూరలో కారం ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి అలాగే ఈ చెంచల కూరని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పోతాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తొందరగా రెక్టిఫై అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్ని ఇంక్రీజ్ చేస్తుంది మనం తిన్న ఆహారం మన శరీరానికి జీర్ణమయ్యి ఆ వాటి పోషకాలన్నీ కరెక్ట్గా అందేలాగా చేస్తుందనమాట ఈ చెంచల కూర అనేది సో ఎంత ఆరోగ్యకరమో వింటున్నారు కదా ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర అనమాట ఇది ఇది డైలీ యూస్ చేయడం వల్ల మనకి హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది పర్సంటేజ్ ఐరన్ లోపం ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో కొంచెం సేపు అయిన తర్వాత ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ చెంచల కూరని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి వెల్లుల్లి చెంచల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన నెక్స్ట్ డిష్ ఎర్ర తోటకూర టమాటో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఒక రెండు టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎర్ర తోటకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది చూడ్డానికే ఎంత ఎర్రగా ఉందో మనకి హిమోగ్లోబిన్ కూడా అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే ఒక వన్ ఆనియన్ రెండు గ్రీన్ చిల్లీ కరివేపాకు ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అందులోనే మనం పోపుకి ఏమేం కావాలో అన్ని దినుసులని వేసేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు కొంచెం మినపప్పు వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇందులోనే కరివేపాకు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఎక్కువగా ఈ ఎర్ర తోటకూరలో మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే విటమిన్ ఏ కే బీసిక్స్ ఫోలిక్ యాసిడ్ మెగ్నీషియం ఎక్కువగా క్యాల్షియం అనేది ఈ ఎర్ర తోటకూరలో ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి మన శరీరంలోని ఎముకలు అవి దృఢంగా తయారవుతాయి కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల అలాగే ఈ ఎర్ర తోటకూర అనేది క్యాన్సర్ పేషెంట్స్కి ఔషధం లాంటిదన్నమాట అనమాట ఇది రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్ అనేది రాదు అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా యూస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడే టర్మరిక్ కూడా యాడ్ చేసేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్గా మనకి కర్రీ మగ్గడానికని మనం ఇది మగ్గిపోయాక టమాటోని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు చూసారా ఇప్పుడు టమాటోని యాడ్ చేశాను ఇది కూడా చక్కగా మనకి మగ్గిపోవాలన్నమాట టమాటా అనేది ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను ఈ ఎర్ర తోటకూరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్లో శిశువు అనేది బాగా పెరుగుతుందనమాట చాలా హెల్త్కి మంచిది మనకి ఇప్పుడు మూత తీసాక చూడండి టమాటా కూడా మగ్గి ఆయిల్ అంతా కొంచెం బయటకు వస్తుంది కదా ఇప్పుడు దాన్ని చక్కగా ఒకసారి కర్రీలో అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి కర్రీ ఉడుకుతున్నప్పుడే కొంచెం ఎర్రగా వాటర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అది మనం తినడం వల్ల ఎంత హెల్త్కి మంచిది అని అంటే హిమోగ్లోబిన్ అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది మీకే వన్ మంత్లో తేడా తెలుస్తుంది ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ని వే యాడ్ చేసేస్తున్నాను మనం ఎప్పుడైనా ఆకుకూరలో సాల్ట్ త్వరగా యాడ్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టేశాను చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఇదంతా ఇంకా దగ్గరగా వచ్చేసేసి ఆకంతా ఉడికిపోయినట్టు మనకి ముద్దగా అవుతుంది ఈలోపు మనం నేను ఇందులో మసాలా కారం లాంటిది యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది అని వెల్లుల్లి కారం అంటారు కదా ఆ కారం ఇది ఆ కారాన్ని లే లేని వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం సేపటికి అది నీరంతా కూడా మగ్గిపోతుంది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇంత హెల్దీ అయిన టూ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్